ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు కథలోనికి వస్తే ఏం లేదు, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకోవచ్చు జరుగుతుంది. థ్యాంక్స్ అని వేదా చెప్పడం జరుగుతుంది. అయితే థ్యాంక్స్ అయినా ఇంకేమైనా ఫీలింగ్స్ కలుగుతున్నాయా అని యశోదర్ అంటే అలాంటివి ఏం జరగవు, అలాంటివి ఏం కలగవు నాకు అని చెప్తుంది. అదే మరి మన అగ్రిమెంట్ ఏమైనా క్రాస్ చేస్తున్నామేమోనని గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ అగ్రిమెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో పెళ్లి చేసుకున్నానని ఇద్దరికిద్దరు అనుకుంటారు. మళ్ళీ ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఇద్దరు మధ్యలో ఎలా దగ్గరకు అవుతున్నారని కూడా ఇద్దరు ఆలోచించుకొని ఒకటేసారి షాక్ అవుతారు. అది అలా ఉండగా మాలిని రత్నం ఇద్దరు తన లవ్ స్టోరీ గురించి అడుగుతూ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా ఇంకా సులోచన పనేనని మాలిని అర్థం చేసుకొని సులోచన కూడా ఒక ప్లాన్ వేసి మాలిని కూడా ఒక ప్లాన్ వేసి సులోచన వాళ్ళ ఇంటికి ఒక బొక్కెతోనే ఒక లెటర్ ఇచ్చి పోస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఇంటి అడ్రస్తోని. ఫంక్షన్కి డెకరేషన్ చేసిన వాళ్ళు ఐటమ్ లిస్ట్ మనీ కోసమని లిస్ట్ పట్టుకొని వస్తారు. ఆ లిస్ట్ని చూసి వేద చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసే టైంలో తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే యశోదర్ కోపం చేసి, నువ్వు అద్దం ముందు గంటలు రెడీ అవుతావు, ఎలా డ్రెస్ చేసుకున్నావో చూసుకోవా అని కోపడతాడు. వాళ్ళందరూ చూస్తూ ఉంటే నాకు ఎంత కోపం, చిన్న భార్యని ఇలా చూస్తారా అని చాలా కోపంగా సీరియస్గా అంటాడు. అద్దం దగ్గరికి తీసుకెళ్ళి తను ఎలా డ్రెస్ చేసుకుంటుందో చూపిస్తాడు. సారీ అని వేద చెప్తుంది. పర్లేదే, వైఫ్ మీద చాలా ప్రేమ ఉంది అని ఆలోచించుకుంటూ సంతోషపడుతుంది. ఇది ఇలా ఉండక లెటర్ అందుకున్న కాంచన భర్త, ఎవరు ఇది ఏంటండి మన ఇంటికి అడ్రస్సే వచ్చిందా సరిగ్గా చూడండి అంటే, శర్మ గారింటికే వచ్చింది, మన ఇంటి అడ్రస్ మీదే వచ్చింది, ఇంకెవరు లేరు సులోచన అంటే అగ్రహారం సులోచన అని వేరే వాళ్ళు లేరు, మన ఇంటికే వచ్చింది అని కుండబద్దలేటట్టు చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే ఇదంతా మాలిని పని అని తను కూడా ఆలోచించదు, తనకేం అర్థం కాదు ఇది ఎవరు ఇలా అని. చిత్ర ఫంక్షన్ గురించి ఆలోచించు, నాకు చాలా టెన్షన్ అయింది, నేనంత డ్యాన్స్ చేసినా కూడా వాడు అసలు పట్టించుకుంటున్నాడు వసంత్ గారు అని తిడుతూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు అని వేద నచ్చి చెప్తూ ఉంటుంది. మళ్ళీ సులోచన వాళ్ళ ఇంట్లో అదంతా గమనించి మంచి పని అయిందని అనుకుంటూ ఉంటుంది. ఖుషి వచ్చి ఊతూతి ఎంగేజ్మెంట్ అంటే ఏంటి నానమ్మ, చిత్ర అంటే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటున్నాను. అంటే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు వసంత్ కోసమని వీళ్ళిద్దరికి తెలిసి యశ్ ఇలా చేస్తున్నారని చెప్తుంది. వాళ్ళకైనా డ్రామా ప్లే చేయడం తెలుసు, మనం కూడా చేద్దామంటూ యశోదర్ చెప్పడం జరుగుతుంది. మనం సంతోషిస్తుంది. ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది, కూర్చో వసంత్ కట్టుకాలి పెట్టు రింగ్ అని చెప్పి సీరియస్గా అంటూ ఉంటాడు.